టు రియల్ క్రియేషన్స్ ఈరోజు మన కథ బంగారు ఉంగరం రామాపురం అనే పల్లెలో బుచ్చయ్య అనే గృహస్థుడు ఉండేవాడు ఆ బుచ్చయ్యకు అచ్చమ్మతో పెళ్ళయి పన్నెండేళ్లు గడిచిపోయాయి భార్యాబిడ్డలతో బాగానే జీవిస్తున్నాడు తిండికేం లోటు లేదు అయినా ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు ఇందుకు పెద్ద కారణం ఏమీ లేదు ఉన్నదల్లా అత్తవారు పెళ్లిలో తనకు పెడతానన్న తులమెత్తు బంగారు ఉంగరం అది గుర్తుకొచ్చినప్పుడల్లా అచ్చమ్మను తిడుతూ ఉండేవాడు అతడి బాధలు భరించలేక అల్లుడికి పెట్టాల్సిన తులమెత్తు బంగారం అప్పులు సొప్పులు చేసి పెట్టేశారు అతింటి వాళ్ళు బుచ్చయ్య భలే సంబరపడిపోయాడు ఊరికి తిరిగొచ్చిన వారం గడిచిన ఆ ఉంగరాన్ని వేలి నుంచి తీయలేదు అచ్చమ్మ మటుకు ఆ ఉంగరం గురించి జాగ్రత్తలు చెబుతుండేది కనీసం పొరుగురికి వెళ్ళేటప్పుడైనా తీసి ఇంట్లోనే దాచిపెట్టి వెళ్ళమనేది బుచ్చయ్యకు రామాపురంలోనే ఒక కిరాణా దుకాణం పెట్టాలని బుద్ధి పుట్టింది అందుకు అచ్చమ్మకు ఆనందం కలిగింది ఇంకేం ఒక మంచి రోజున ఊళ్ళోనే దుకాణం తెరిచాడు బుచ్చయ్యకు వేరే పనులు తగిలినప్పుడెల్లా అచ్చమ్మే దుకాణం నడిపేది ఇలా ఉండగా ఒకరోజు బుచ్చయ్య పొరుగురు వెళ్లాల్సి వచ్చింది అచ్చమ్మ దుకాణంలో కూర్చుంది అంతలో రాజమ్మ వచ్చింది అచ్చమ్మక్క మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఖరీదైన బియ్యం ఇవ్వు అంది అచ్చమ్మ దుకాణంలో కలయ చూసింది అంతలో తమ ఇంట్లో ఉన్న సన్న బియ్యం సంగతి గుర్తుకొచ్చింది అచ్చమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇనుప డబ్బాలో ఉన్న సన్న బియ్యం తెచ్చింది రాజమ్మ సంచిలో గుమ్మరించేసింది ఆవిడిచ్చిన వంద రూపాయలు పుచ్చుకుంది తిరిగి దుకాణంలోకి వచ్చి కూర్చుంది సంబరంగా రెండు రోజులు గడిచాయి మూడో రోజున పొద్దుటే బుచ్చయ్య ఊరి నుండి తిరిగి వచ్చాడు స్నానపానాదులు ముగించాడు దుకాణానికి బయలుదేరాడు దారిలో తన బంగారు ఉంగరం సంగతి గుర్తుకొచ్చింది అంతే తిరిగి ఇంటికి వచ్చాడు మరుక్షణంలో గావు కేక పెట్టాడు పెదప అచ్చమ్మ వసే అచ్చమ్మ నేను ఊరెళుతూ బంగారు ఉంగరాన్ని ఈ బియ్యం అడుగున దాచి వెళ్ళాను ఇందులో ఉంగరం లేదు సన్న బియ్యం లేవు ఏం చేసావే అంటూ అరిచాడు అచ్చమ్మకు గాబరా వచ్చి కంగారుగా జరిగిందంతా చెప్పి అయినా ఒక మాట ఉంగరం ఈ సన్న బియ్యం డబ్బాలో దాచానని చెప్పకపోతివి నేనేమో కిలోకి ఐదు రూపాయల లాభం వస్తుందని అత్యాచకపోయి రాజమ్మకు అమ్మితిని తప్పక ఉంగరం రాజమ్మకు దొరికి ఉంటుంది పదా అంటూ బయలుదేరింది ఆ ఇద్దరు రాజమ్మను కలిసి జరిగింది చెప్పారు రాజమ్మ ఆ ఊళ్ళో భలే గయ్యాలిది కోపంతో ఏంటి మీ ఇంట్లో దూరి దొంగతనం చేశానా బంగారం ఉంగరం అంటూ నా ఇంటి మీద పడితిరి ఉంగరం లేదు బంగారం లేదు నాకు దొరకలేదు అంటూ కరాఖండిగా కుండలు పద్దకట్టినట్టు చెప్పేసింది అక్కడ చేరిన పది మంది బుచ్చయ్య మరియు అచ్చమ్మనే తప్పుబట్టారు పెద్దవాళ్ళు అయిపోయిన అత్తమాముల్ని బాధించి వేధించి తెచ్చుకున్న తొలమెత్తు బంగారు ఉంగరం బుచ్చయ్యకు కాకుండా పోయింది అది రాజమ్మపాలైపోయింది పాపం ఊరికే పోతుందా మరి మరొక కథ దూకుతా మింగుతా గణపవరం గ్రామంలో కామందు కాంతయ్య మాటకు ఎదురు లేనేలేదు అనేక రకాలుగా గ్రామస్తుల్ని లోపరుచుకుని నానా విధాలుగా దుర్మార్గాలు చేసి ఎందరినో మోసగించి పాపాలని మూటకట్టుకొని బోరెడంత ధనాన్ని సంపాదించాడు కాంతయ్య ఆ పాపపు సొమ్ముతోనే అతను ఒక భవంతి కూడా కట్టించాడు అయితే కాంతయ్య కొడుకు తను ప్రేమించిన పిల్లను పెళ్లాడడానికి తండ్రి తిరస్కరించడంతో విరక్తితో ఆ భవంతిలోనే ఉరేసుకొని చనిపోవడంతో నాటి నుండి ఆ భవంతి దేయాల కొంపగా మారింది అయినా కాంతయ్యలో మార్పు మాత్రం రాలేదు అందులో ఉండడానికి భయపడిపోయిన కాంతయ్య వేరే ఇంట్లో ఉంటూ ఆ భవంతిని అమ్మటానికి ప్రయత్నించాడు అందుకు వీలుగాక ఎవరికన్నా అద్దెకివ్వాలనుకున్నాడు ఆ సంకల్పము నెరవేరింది కాదు ఇలా ఉండగా ఆ ఊరికి బ్రతుకు తెరువు కోసం రామశర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు ఆశ్రయం ఇవ్వమని కాంతయ్యను వేడుకున్నాడు ముందు మీరు మా విడితి గృహంలో ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోండి రేపటికి మీ సమస్యను పరిష్కరిస్తాను అంటూ కాంతయ్య రామశర్మను ఆ దెయ్యాల కొంపకు స్వయంగా తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు నట్టింట్లో పట్టెమంచంపై పడుకున్న రామశర్మకు ఒక పట్టాన్ని నిద్రపట్టింది కాదు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో దూకుతా మింగుతా అంటూ వరుసగా పెద్దగా అటకపై నుండి అరుపులు ప్రారంభమయ్యాయి అప్పటికే జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్యకు కూడా సిద్ధపడి ఉన్న రామశర్మకు ఆ అరుపులు ఎలాంటి భయాన్ని కల్పించలేకపోయాయి దాంతో అతను పెద్దగా నవ్వి దూకుతే దూకు మింగితే మింగు నీకు చేతనైతే చూసుకో ఇక్కడ పిరికి వెదవేవర్లు లేరు అన్నాడు గడుసుగా ఆ తర్వాత నిజంగానే అతనికి పౌరుషం వచ్చింది ఆ పిశాచం బారి నుండి తనను తాను కాపాడుకోవాలన్న పట్టుదల కదిలి కలిగింది వెంటనే తన బొడ్డో దోపుకొని ఉంచుకున్న తులసి దళాల్ని బయటికి తీసి మనసారా మంత్రించి గుప్పెట్లో సిద్ధంగా ఉంచుకొని దూకు మింగు అంటూ ఆ పిశాచాన్ని సవాల్ చేశాడు అటకపై ఉన్న పిశాచం క్రిందికి దూకింది రామశర్మ దళాల్ని దానిపైన చెల్లాడు దాంతో ఆ పిశాచం ఒళ్ళంతా మంటలెత్తిపోయి గొల్లు అంటూ రామశర్మ కాళ్లపై పడి ప్రాణభిక్ష పెట్టమని అభ్యర్థించింది పుణ్యాత్ముల జోలికి రాకు కోరికగా ఉంటే పాపాత్ముల్ని ఏడిపించు పో అన్నాడు రామశర్మ దాన్ని క్షమిస్తూ సీతాశం తాను ఎన్నాళ్ళుగానో సేకరించి ఉంచుకున్న పెద్ద వరహాల మూటను రామశర్మకు కానుక చేసి తిరిగి అటకపైకి వెళ్ళిపోయింది మిగతా రాత్రంతా హాయిగా నిద్రపోయిన రామశర్మ ఉదయాన్నే లేచి వెళ్ళి కాంతయ్యను దర్శించాడు మీ దయ వల్ల నా దరిద్రం తీరిపోయింది మా ఊరు వెళ్ళిపోతున్నాను అంటూ కాంతయ్యతో జరిగినదంతా చెప్పాడు అయితే తాను తులసి దళాల్ని మంత్రించి పిశాచాన్ని లోబరుచుకున్న సంగతిని మాత్రం చెప్పకుండా వదిలేశాడు తెలిసి తెలిసి తనను ఆ భవంతిలో పడుకోబెట్టడానికి కాంతయ్య పూనుకున్నాడంటే అతను దుర్మార్గుడై ఉంటాడని రామశర్మ అనుకోవటమే అందుకు కారణం వరహాల మూటతో రామశర్మ వెళ్ళిపోగానే కాంతయ్య దీర్ఘాలోచనలో పడి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ రోజు రాత్రి కాంతయ్య భవంతిలో పడుకున్నాడు అర్ధరాత్రి కాగానే దూకుతా మింగుతా అంటూ అరుపులు మొదలయ్యాయి మర్యాదగా పరహాల మూటతో దిగిరా నేనసలే మంచోణ్ణి కాదు నేను నిన్నే మింగుతాను అటకపైకి వచ్చేస్తాను నా సంగతి మీకు తెలీదు నేను యముణ్ణి అంటూ ప్రగల్భాలు పలికాడు కాంతయ్య అసలే ఉన్న పిశాచం మరింత రెచ్చిపోయి తన పిశాచాల దండుతో భయంకరంగా కేకలు పెడుతూ కిందికి దూకింది అన్ని పిశాచాలు కాంతయ్యను చుట్టుముట్టాయి వాటిని చూస్తూనే కాంతయ్య మితిమీరిన భయంతో రక్తం కక్కుకొని మరణించాడు సొమ్ముతో కట్టుకున్న తన భవంతిలోనే తన పాపం పండి దుర్మరణం చెందాడు కాంతయ్య